చెప్పండి, మీ మీ ఆటోలో కష్టాలు ఏంటి, అసలు ఏమనుకుంటున్నారు? మాకు ఆటోలో కష్టాలు అంటే కొత్త ప్రభుత్వం వచ్చినాక చాలా మాకు అన్యాయం జరిగిందండి. లేడీస్కి ఏమో ఈ ఫ్రీ బస్సులు పెట్టారు, ఇప్పుడు మేము ఆటోలు తోలుకుంటేనే బతకాలి. ఇక్కడ ఇప్పుడు ఆ ఫ్రీ బస్సులు వచ్చి పోతున్న కొద్దిగా మేము ఆటోలు రోడ్డు మీద పెట్టుకొని కూర్చుంటున్నాం, అశ్వచమ్మలు ఆడుకుంటున్నాం, వాళ్ళు చెస్ ఆడుకుంటున్నాం, ఇవి ఆడు కూడా కూర్చుంటున్నాం, అంతే ఏం లేదు. సాయంత్రం కానీ ఇంటికి పోతారు, మా భార్యలు ఏం సంపాదించుకొచ్చానని చూస్తారు. వాళ్ళకి మేము ఏం చెప్పాలి సమాధానం? మా భార్యలు బస్సులలో వెళ్ళిపోతారు ఫ్రీగానే, కానీ మేము మా పిల్లల్ని బతికించుకోవాలిగా. మా పిల్లల్ని బతికించుకోవాలంటే ఇలాంటి ఫ్రీలు పెట్టుకుంటూ పోతే మేము రోడ్డు మీద అడుక చిప్పబడుకొని గుడికాడ పోయి అడుక్కొని మా పిల్లల్ని పోషించుకోవాలిగా. కాబట్టి మాకు ఏదైనా మంచి చేస్తారంటే చేయమనండి, కానీ ఈ ఫ్రీలు అనేది వేస్ట్. ఈ ఫ్రీలు మాకు అవసరం లేదు. బతకడానికి మాకు కాళ్ళు చేతులు ఇచ్చాడు, ఆటోలు ఉన్నాయి, లేకపోతే ఇంకేదైనా పని చేసుకుని బతుకుతాం. కానీ ఈ ఫ్రీ పెట్టడం వల్ల మా ఆటో డ్రైవర్లకే కాదు, కారు టాక్సీ వాళ్ళకి కానీ ఇంకా చాలా చాలా ఉన్నాయి, వాళ్ళకు కూడా అన్యాయం జరుగుతుంది. వరకు మా పరిస్థితి ఏ విధంగా ఉందంటే ఎంతో అంత ఒక 700-1000 రూపాయల వరకు చేసుకొని వెళ్ళే బతుకులు మావి. సో ఇప్పుడు ఫ్రీ బస్సులు వేసి, ఫ్రీ షటిల్స్ కాకుండా మళ్ళీ ఫ్రీ బస్సులు అవి ఎక్కువ వేసి దానివల్ల ఇప్పుడు 400-500 చేసుకోవడం చాలా కష్టమైపోతుంది. ఇదివరకు అయితే మాకు ఆటో డ్రైవర్ అంటే బయట వాళ్ళకు లోకువే, ఇప్పుడు ఇక్కడికి లోకువే, ఇప్పుడు ఎన్ని రోజులు గవర్నమెంట్ వాళ్ళకు లోకువే మేము. ఇప్పటి నుంచి ఇంట్లో భార్య పిల్లలు కూడా లోకువే చేసిండు. ఇది రేవంత్ రెడ్డి సార్ పాలన. ఈ విధంగా మాకు ఇన్ని కష్టాలు తెచ్చిపెట్టినందుకు సరే, మీరు వాళ్ళకి ఫ్రీ ఇచ్చుకుంటారు, వృద్ధులకి ఇవ్వండి, లేకుంటే చిన్నపిల్లలకి ఇవ్వండి, ఇంకెవరికైనా స్టడీ పర్సన్ ఇలాంటి వాళ్ళకి సపరేట్ సపరేట్ కేటగిరీలో చేయాలి. కానీ అందరికీ ఫ్రీ, లేడీస్ అందరికీ ఫ్రీ అంటే ఇప్పుడు మాకు వచ్చేది హైటెక్ షెడ్యూల్ మాక్సిమం లేడీస్లంతా ఎక్కువ ఇక్కడ. సో వీళ్ళందరూ ఫ్రీ బస్సులోకి వెళ్ళే వాళ్ళు, ఏదో రకంగా వాళ్ళు వెళ్ళడం జరుగుతుంది. ఇక్కడ ఆల్మోస్ట్ ఉండేది లేడీస్ క్వాంటిటీ ఎక్కువ ఉందండి, ఇక్కడ లేడీస్ శాతం ఎక్కువ. సో ఎక్కుతారు వాళ్ళు. సో వాళ్ళకు వాళ్ళందరికీ ఫ్రీ చేసేయడం వల్ల ఇప్పుడు మా ఆటోకి ఎక్కడానికి చూడండి, ఇక్కడ ఎన్ని అయినా ఆటోస్ ఉన్నాయో మీరే చూడండి. ఇప్పటి వరకు ఇక్కడ ఎన్ని ఆటోస్ నిలబడేవి ఈ టైంలో. సో ఇప్పుడు అందరూ ఫ్రీ బస్సెస్ కోసమే అక్కడ బస్సులో వెయిటింగ్. ఇది మాకు ఎంత షార్ట్ అయిందంటే ఇది వరకు అందరికీ లోకు అయ్యా మేము, కనీసం ఇంట్లో ఎంతో కొన్ని డబ్బులను తీసుకెళ్ళండి. ఇప్పుడు భార్య పిల్లల దగ్గర కూడా లోకు అయిపోయింది మా ఆటో డ్రైవర్ల బతుకులు. సో ఈ పరిస్థితి తీసుకొచ్చింది రేవంత్ రెడ్డి సార్. మేము నమ్మి ఓటేసి గెలిపించుకున్నందుకు వచ్చింది మా నగరవాసులకు వచ్చిన ప్రాబ్లమ్స్ ఈ విధంగా క్రియేట్ చేసాను సార్. ఒకవేళ వాళ్ళ ఈ విధంగానే కంటిన్యూ అవుతాము, ఇదే చేస్తాము అంటే ఏదో ఒకరోజు మా యూనియన్ ద్వారా ఒక డిసైడ్ చేసుకుంటాము, ఆ రోజు ఉధృతం అయితే మాత్రం ఖచ్చితంగా తట్టుకోలేదని 100% గ్యారంటీ. ఇది మాత్రం మా హైటెక్ సిటీ ఆటో వాళ్ళ తరపున చెప్పడం జరుగుతుంది. చూసి ఎవరికైనా ఆటో వాళ్ళ గురించి కూడా ఆలోచించుకుంటే అది వాళ్ళకు మంచిది, మాకు మంచిది. సిటీలోనే ఎలా ఉందంటే పల్లెటూరు పరిస్థితి ఎలా ఉండొచ్చు అంటారు? సిటీలో ఈ విధంగా అంటే సిటీలో జనాభా ఇక్కడ అందరూ సెటిలర్స్ సార్. ఇక్కడ వచ్చింది ప్రతి ఒక్కరు బతకడానికి, అక్కడ నుంచి వచ్చిన వాళ్ళు ఇక్కడ ఉన్నారు. సో ఇక్కడ ఇక్కడ ఎట్లా అక్కడ ఎట్లా అనేది మనం అనుకోవడానికి లేదు, ఎందుకంటే ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరు ఇక్కడ సొంత ఊర్లు కాదు, హైదరాబాద్లో ప్రతి ఒక్కరు బతకడానికి వచ్చిన వాళ్ళే. సో ఇక్కడ ఒక ఆటో నడుపుకున్న వాడు ఆటో రెంట్ కట్టుకోవాలా, ఇంటి కిరాయి కట్టుకోవాలి, ఇంటి సామాన్ సంగతి ఏంటి, వాళ్ళ భార్య పిల్లల చదువుల పరిస్థితి ఏంది, వాళ్ళ ఊరిలో వాళ్ళ ఇంటి పరిస్థితులు ఏంటివి, అవన్నీ ఆలోచించుకోవాలి కదా. ఊర్లో పరిస్థితి ఏంది, ఇలాంటివి ఇక్కడ పరిస్థితి, మేము ఇక్కడ ఉన్నాం కాబట్టి ఇక్కడ గురించి మాట్లాడగలుగుతాం. ఊర్లో పరిస్థితులు అంటే అక్కడి నుంచి వచ్చే ఇక్కడ బతికేవాళ్ళం, ఇక్కడ ఇక్కడ మాకు సొంతీలు లేదు, మాకు ఏది లేదు, ఇక్కడ ఏదో మేము కిరాయిలు కట్టుకొని అవన్నీ చేసుకుంటూ బతికేవాళ్ళం సార్. మీరే చెప్పండి, ఇప్పుడు మేము అడుగుతున్నాము, మేము రోజుకు ఒక 700-800 సంపాదిస్తే ఏమేమి చేయగలుగుతాం? బండిలో డీజిల్ ఎంత కొట్టించుకుంటాము, బండికి 400 రెంటే ఉంటే ఇంటి రెంటే ఏమని కట్టుకుంటాము, పిల్లలకు సాయంత్రం ఏమైనా తీసుకెళ్ళాలంటే మేము ఏం తీసుకెళ్ళగలుగుతాము? ఇవన్నీ తీసుకెళ్ళడానికి మాకు ఎంత ఖర్చు కావాలి? ఇప్పుడున్న రేట్లన్నీ మేము తీసుకెళ్ళి సంపాదించే సంపాదన ఏంది? ఒక ఆటో డ్రైవర్ గురించి ఆలోచించడం ముందో నెలకి ఎంత వచ్చేదండి, అంటే అన్ని పోను మీకు ఎంత మిగిలేదు అంటే? ఇది వరకు మేము ఎంత లేకున్నా ఒక 20,000 వరకు మేము హ్యాండ్ ఓవర్ చేసుకునే పర్ మంత్లీ వరకు ఒక 20,000లో మేము ఇంటి చుట్టూ వేసుకోవడము, లేకుంటే ఫైనాన్షియల్ కట్టుకోవడం, ఇవన్నీ క్లియర్ అయ్యేటివి. ఇప్పుడు మాకు 20 కాదు అసలు, దానిలో 10-15 అని చెప్పుకోవడం కూడా ఇదిగా ఉంది, అది క్లారిటీ లేదు. సంగతి గవర్నమెంట్ ఇస్తానని చెప్పింది ఆటో డ్రైవర్స్కి, దాని 12,000 మేము అడిగినామా సార్? అది ఇవ్వని 12,000 ఇవ్వడం ఎందుకు? ఇవన్నీ ఫ్రీ, అందరికీ ఫ్రీ చేసినాక మాకు అంటే మమ్మల్ని కూసగట్టి ఇస్తున్నారా? 12,000 మాకు ఏదో లాస్ట్ చేసారు కాబట్టి ఇస్తున్నారు కదా, అదేదో మాకు ఇవ్వకుండా ఈ ఫ్రీ బస్సెస్ ఈ విధంగా కాకుండా కేటగిరీస్కి ఇవ్వమనండి, ఒక వృద్ధులకి ఇవ్వమనండి, చిన్నపిల్లలకి ఇవ్వమనండి, లేకుంటే స్పెషల్గా ఎవరైనా వృద్ధంగులు ఉంటారో వాళ్ళకి ఇవ్వమనండి. మాకు 12,000 ఇవ్వడం ఎందుకు? ఫ్రీ బస్సెస్ టోటల్గా ఇవ్వడం ఎందుకు? కరోనా ఖచ్చితంగా దిగుతాము, అది ఏ రోజు ఏందని మా లీడర్ సార్లో డిసైడ్ చేసుకుంటారు. మా సార్ డిసైడ్ చేసుకున్న రోజు మాత్రం చాలా ఉద్రిక్తత అవుతుంది, చాలా ఘోరంగా ఉందన్న. 30% మిగిలింది అంతే, ఇంకొక వారం రోజుల ఆ 30% కూడా వెళ్ళిపోతుంది. మేము వేరే పనికి వెళ్ళాలనుకుంటున్నాము. ఈ ప్రభుత్వం వచ్చినాక మొత్తం ఏం లేదు మాకు, ఇంత ఏ సహకారం లేదు ఆటో డ్రైవర్లకు. ఇప్పటిదాకా ఆటో డ్రైవర్ నుంచి వాటి మాట్లాడింది కూడా లేడు. ఇప్పటికేం లేవు, వచ్చినాం 300-400 చేసుకుంటున్నాం, 200 డీజిల్ తీసుకుంటాం, 200 తీసుకున్నాం పోతున్నాం. అన్న ఇప్పుడు ఈ ఫ్రీగా పెట్టడం వల్ల లేడీస్ మాక్సిమం రోజులో ఎక్కువ లేడీస్ ఎక్కుతారు ఆటో, లేడీస్ అందరికీ ఫ్రీగా ఇచ్చడం వల్ల మీ బిజినెస్ ఎంత దెబ్బతింది కదా, ఎట్లా అంటే దీనికి ఎలాంటి పరిష్కారం కోరుకుంటున్నారు మీరు? మేము ఒకటింటామా, ఇప్పుడు లేడీస్కి అంటే ఒక 50 సంవత్సరాల వాళ్ళకు
ఫ్రీ ఇచ్చి 45 సంవత్సరాలకు ఫ్రీ ఇచ్చి ఈ ఎంప్లాయీస్కు వాళ్ళందరికీ డైలీ వెళ్ళేట వాళ్ళకి టికెట్ పెడితే బాగుంటుంది అన్న. నువ్వు అందరికీ ఫ్రీ ఇచ్చి పెడితే మా మేము ఎట్లా బతకాలి? మేము క్యాబ్లలో ఓలా ఊబర్ మొత్తం పడిపోయింది అన్న. ఏం లేదు, మెట్రో ఆల్రెడీ గవర్నమెంట్ మెట్రో కూడా వెళ్ళిపోయిందన్న మొత్తానికి. అదే ఇప్పుడు మెట్రో కూడా మానేసి ఫ్రీ, మాకు ఇంతకుముందు లాక్డౌన్ వల్ల మాకు ఎంఎంపీ స్టేషన్లు నడుతుంది మన ఆడ కూడా ఏం ధంధా లేదు, ఎవరు పబ్లిక్ రాకొచ్చారు, మెట్రోకి వెళ్ళిపోయారు. ఇప్పుడు మెట్రో కూడా ఎవరు రాకొచ్చారు అంతే. మెట్రో కూడా మెట్రోలో కూడా ఎవరు మొత్తం ఫ్రీ అన్నప్పుడు ఎవరు ఎక్కుతారన్న? ఇప్పుడు 10 రూపాయలు నీకు వచ్చి ఉంటే నేను 10 రూపాయలు నేను మిగిలనుకుంటావు కానీ ఖర్చు పెట్టాలనుకుంటావా? ఎవరైనా ఎంత మాట్లాడతారు? ఏదో కర్ణాటకలో చేసిండు అని ఇక్కడ వచ్చి చేస్తే ఇక్కడ అవుతుందా? అక్కడ అక్కడ డ్రైవర్ కూడా ఇప్పుడు చాలామంది చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు తెలుసా గుల్బర్గల తెలంగాణ, అందరూ ధర్నా చేస్తుండ్రు. ఇప్పుడు మా ఏరియాల నుంచి కూడా కొన్ని రోజుల తర్వాత వెళ్తాము అని ఒకటి గవర్నమెంట్ నచ్చింది. అలాగే నచ్చింది ఏంటంటే అవతల చేశారు కదా మన ఆడపిల్లలకు ప్రతి ఒక్కరికి ఫ్రీ అంటే ప్రతి ఒక్కరు కూడా డైలీ తిరగరా అన్న. ఇప్పుడు మా భార్య ఉంది డ్యూటీకి వెళ్తే 100 రూపాయలు ఛార్జు, నేను ఒక 1000 రూపాయలు సంపాదిస్తా. 100 రూపాయలు ముఖ్యంగా 1000 రూపాయలు, 1000 రూపాయలు అయితే నా పిల్లలకి స్కూల్ ఫీజు కడతా, నా పిల్లలకి నా ఇల్లు కిరాయి కట్టుకుంటా, నేను నా ఆటోకి సీ కట్టుకుంటా, ఇంతలో కొంత అన్నం తింటాం. 100 రూపాయలు మిగిలితే 100 రూపాయలు ఎంత ఏం చేస్తాం? మనం చేయగలుగుతామా? ఏం చేయలేము.